సంఖ్యల వర్గమూలం ఉదాహరణలు స్క్వేర్ రూట్ ఆఫ్ అ నంబర్ ఎగ్జాంపుల్స్ హలో మిత్రులారా ఈ వీడియోలో మనం పరిపూర్ణ వర్గ సంఖ్యల వర్గమూలం మరియు వ్యవకలన పద్ధతి ద్వారా వర్గమూలాన్ని కనుగొనే విధానానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూద్దాము వ్యవకలన పద్ధతి ద్వారా 121 పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుందో కాదో కనుగొనండి ఒకవేళ అయితే 121 యొక్క వర్గమూలం ఏమవుతుంది మీరిక్కడ వీడియోని ఆపి సమాధానం గురించి ఆలోచించవచ్చు ఏదైనా సహజ సంఖ్య ఎన్ కోసం ఎన్ ఘాతం 2 మొదటి ఎన్ బేసి సంఖ్యల మొత్తానికి సమానమని మనకి తెలుసు కాబట్టి 121 సంఖ్య ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య అయితే అది మొదటి ఎన్ వరుస బేసి సంఖ్యల మొత్తానికి సమానమవుతుంది మరియు మనం ఈ వరుస బేసి సంఖ్యలను 121 నుండి తీసివేస్తే మనకు 0 లభిస్తుంది ఈ విధంగా 121-1 120కి సమానం 120-3 117కి సమానం ఈ విధంగా మనం వరుస బేసి సంఖ్యలను తీసివేయడం కొనసాగిస్తాము చివరికి మనకు 21-21 0 లభిస్తుంది దీని నుండి మనకి 121 సంఖ్య ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య అని మనకు తెలుస్తుంది ఒకవేళ ఈ పద్ధతి చివరలో మనకు 0 రాకపోతే ఈ సంఖ్య పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు ఇక్కడ వరుసగా మొత్తం 11 బేసి సంఖ్యలు తీసివేయబడినందున ఈ సంఖ్య 121 యొక్క వర్గమూలం 11 అవుతుంది రండి ఇప్పుడు మనం తరువాతి ఉదాహరణ చూద్దాం ఒక చతురస్రాకార పొలం యొక్క వైశాల్యం 289 చదరపు మీటర్లు దానికి ఒక అంచువైపు తీగ వేయడానికి ఎంత పొడవు తీగ అవసరమో చెప్పగలరా మీరిక్కడ వీడియోను ఆపి సమాధానం గురించి ఆలోచించవచ్చు ఇదొక చతురస్రాకార పొలం చతురస్రం యొక్క అన్ని అంచులు సమానమని మనకు తెలుసు అనగా ఈ పొలం యొక్క అన్ని అంచులు సమానంగా ఉంటాయి దాని ఒక వైపు అంచును ఎస్ అనుకుందాం అంటే దాని అన్ని అంచుల పొడవు కూడా ఎస్ అవుతుంది కాబట్టి దాని వైశాల్యం ఎస్ ఘాతం 2 అవుతుంది తీగ పొడవును కనుగొనడానికి మనం ఒక అంచు పొడవు విలువను అనగా ఎస్ను కనుగొనాలి చతురస్రాకార పొలం వైశాల్యం 289 చదరపు మీటర్లు అని మనకు ఇవ్వబడింది అంటే ఎస్ యొక్క వర్గం 289కి సమానం ఇక్కడ మనం ఎస్ విలువను కనుగొనవలసి ఉంది అనగా ఎస్ 289 యొక్క వర్గమూలానికి సమానమవుతుంది వర్గమూలాన్ని కనుగొనడానికి మనం 289 నుండి వరుస బేసి సంఖ్యలను ఈ విధంగా తీసివేస్తాం 289-1 288 తరువాత 288-3 285 ఇదే విధంగా చివరికి 33-33 0 లభిస్తుంది ఇక్కడ మనకి 17 వరుస బేసి సంఖ్యలను తీసివేయడం ద్వారా 0 లభిస్తుంది కాబట్టి 289 సంఖ్య వర్గమూలం 17 అవుతుంది కాబట్టి చతురస్రాకార పొలం అంచు యొక్క పొడవు 17 మీటర్లవుతుంది అంటే పొలంలో ఒక అంచున వేయవలసిన తీగ పొడవు 17 మీటర్లవుతుంది ఇప్పుడు అభ్యాసం కోసం ఇచ్చిన సంఖ్యల వర్గమూలాన్ని వ్యవకలన పద్ధతి ద్వారా కనుగొనడానికి ప్రయత్నించండి ఈ వీడియోలో మనం సంఖ్యల వర్గమూలం మరియు వ్యవకలన పద్ధతి ద్వారా వర్గమూలాన్ని కనుగొనడానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూశాము తదుపరి వీడియోలో మనం ఒక ఆసక్తికరమైన పొడుపు కథని చూద్దాం ధన్యవాదాలు.